అందరికీ చాలా థాంక్స్ అండి. మీరు ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈరోజు మా షార్ట్ ఫిల్మ్ 2020లో మనం రిలీజ్ చేసిన మనసానమా ఇవాళ ఆస్కార్కి క్వాలిఫై అయింది. 2022 బెస్ట్ యాక్షన్ లైవ్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ ఫిల్మ్. సో ఇది నెక్స్ట్ వీక్ ఆస్కార్ రూమ్లో, ఇప్పుడు ఆస్కార్ రూమ్లో స్క్రీనింగ్ అవుతుంది, నెక్స్ట్ వీక్ పోలింగ్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ జస్ట్ ఎ వే ఆఫ్ మీకు స్క్రీనింగ్ చేస్తే ద వర్డ్ విల్ గో అవుట్ అని. సో వి థాట్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ టుడే. అండ్ ఈ సినిమాకి చాలామంది సపోర్ట్ చేశారండి. ఈరోజు ఈ లెవెల్లో ఇది ఇలా ఉందంటే దీని వెనకాల చాలా చాలామంది సపోర్ట్ చేశారు నాకు. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ మై టీమ్, అశ్విన్, దృషిక, రాజ్, కామ్రాన్, సో ఆల్ ద ఫ్రెండ్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ. అండ్ నేను చాలా రుణపడి ఉన్నది గౌతమ్ మీనన్ సార్కి. సో సినిమా చూడగానే చాలా ఎంకరేజ్ చేసి హీ డబ్డ్ అండ్ రిలీజ్ ఇన్ తమిళ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. తర్వాత నాకు చాలామంది సపోర్ట్ ఇచ్చారు, ఇండస్ట్రీ నుంచి కానీ, మీడియా నుంచి కానీ, ప్రెస్ నుంచి కానీ. సో మీ అందరి సపోర్ట్ వల్లే ఈరోజు ఇంత దూరం వెళ్ళగలిగాం. దిస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు ఫిల్మ్ దట్ ఈస్ బీన్ క్వాలిఫైడ్ ఫర్ ఆస్కార్స్. సో ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్రైడ్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఏ సపోర్ట్ లేకుండా జరిగేది కాదు. తర్వాత మనం ఇట్ హాస్ వన్ మోర్ దెన్ 900 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సో ఫార్. దట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఫర్ ఎనీ ఫిల్మ్ ఇన్ దిస్ వరల్డ్. సో వీఆర్ గోన్ బి ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సూన్. సో ఇది కూడా ఒక యునిక్ ఫీట్. అంటే ఇది తీసినప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించకుండా జస్ట్ ఒక హార్ట్లో మైండ్లో ఉన్న థాట్ని కలిపి ఒక సినిమాగా తీద్దామన్న ప్లాన్తో నేను చేశాను. సో ఆ రోజు ఏమీ లేదు, ఏమీ తెలియదు, ఏదో ఒక ఐడియాతో వెళ్ళి సినిమా చేద్దాం అన్నప్పుడు సపోర్ట్ చేసిన టీం వల్లే ఈరోజు ఇదంతా పాసిబుల్ అయింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎస్పెషల్లీ మై క్యాస్ట్ అండ్ క్రూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సో సూన్ ఆఫ్టర్ ఇది రిలీజ్ చేసిన తర్వాత చాలామంది సపోర్ట్ వచ్చిందండి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హు సపోర్టెడ్. అనుష్క శెట్టి గారు, షీస్ బీన్ సపోర్టివ్, చాలా షేర్ చేసి చాలా అప్లాజ్ చేశారు. తర్వాత రష్మిక గారు, సందీప్ కిషన్ గారు, అడవిశేష్ గారు. తర్వాత నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంత్ ఎవరంటే సుకుమార్ గారు. సుకుమార్ గారు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ అండి, నాకు చాలా ఇష్టం. సో సార్ సపోర్ట్ నాకు మోరల్లీ చాలా వాల్యుబుల్. ఈరోజు ఈ లెవెల్కి వచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ హిమ్ బికాజ్ ఆఫ్ హిస్ మోరల్ సపోర్ట్ ఐఎమ్ ఫిజికలీ హియర్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుకుమార్ సార్ ఎ లాట్. సార్ ఐ లవ్ యూ. ఇంకా యా ఐ వుడ్ లైక్ టు కాల్ మై క్యాస్ట్ ఆన్ టు ది స్టేజ్, దృష్క అండ్ అశ్విన్. హాయ్ అండి. ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్. మనసానా మహా ఆస్కార్కి క్వాలిఫై అవడం అన్నది వి డింట్ ఎక్స్పెక్ట్, బట్ ఒక గుడ్ ప్రాజెక్ట్, గుడ్ టీమ్ అండ్ గుడ్ అవుట్పుట్ విల్ ఆల్వేస్ విన్ అని మనసానా మహా ప్రూవ్ చేసింది. ఫర్ దట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ మూమెంట్ మీ అందరితో ఇలాగ షేర్ చేసుకోవడం, ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మనసానా మహా మేము లాక్డౌన్ టైంలో రిలీజ్ చేసామండి. సో ఆ టైంలో వి డింట్ నో అసలు ఏంటంటే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని నేను దీపక్ రిలీజ్ అప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నాం. బట్ దే షోడ్ సో మచ్ లవ్. సో ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూట్యూబ్ నుంచి ఈరోజు ఇలా మీ అందరి ముందు నుంచి మాట్లాడుతాం అంటే వాళ్ళందరి వల్లే. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. అండ్ అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత గౌతమ్ మీనన్ గారు చూసి తమిళ్లో తన ప్రెజెన్స్ ఇచ్చి రిలీజ్ చేశారు. ఐ థింక్ ఫర్ అన్ యాక్టర్ ఆర్ టీమ్ అండ్ డైరెక్టర్ అది ప్రెస్టీజియస్ థింగ్ టు హ్యాపెన్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ ఇన్ కన్నడ మూవీ రిలీజ్డ్ అండ్ కేజీఎఫ్ కో ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేశారు. అండ్ ఫ్రమ్ దేర్ వి నెవర్ లుక్ బ్యాక్. వి గాట్ ఆల్మోస్ట్ లైక్ 900 ప్లస్ అవార్డ్స్ అండ్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అసలు మా టీం గురించి చెప్పడం మర్చిపోయాను. సో ఐ వాంట్ థ్యాంక్ మై టీమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపక్ మా డైరెక్టర్. సో ఫస్ట్ నాకు కథ చెప్పిన దగ్గర నుంచి ఐ బిలీవ్ ఇన్ వాట్ హీ సెడ్. ఇలాంటి స్టోరీని ఇంత బ్యూటిఫుల్ వేలో ప్రజెంట్ చేస్తాడని నేనైతే చెప్పినప్పుడు అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ దీపక్,
నమ్మకాన్ని నిలబెట్టినందుకు. అండ్ డిఓపి రాజ్, సో రాజ్తో నేను నా ఫస్ట్ మూవీ వర్క్ చేశానండి. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్ అండ్ ఈవెన్ ఆన్ సెట్స్ ఇట్స్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ దాన్ ఏ వర్క్ స్పేస్. సో వి ఎంజాయిడ్ వర్కింగ్ ఇట్ అండ్ బ్యూటిఫుల్ కో స్టార్స్ త్రిషిక అండ్ వల్లి అండ్ పృథ్వీ. సో దే సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ కామ్రాన్, యూ గేవ్ లైఫ్ టు అవర్ ఫిల్మ్. సో విత్ యువర్ మ్యూజిక్ ఈవెన్ టిల్ టుడే ఎవ్రీ వన్ నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎవరండి ఆ మ్యూజిక్ డైరెక్టర్, అంత బాయలా కొట్టాడు అని. సో దట్ ఈస్ కామ్రాన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఈరోజు వచ్చారా, చాలా చాలా థ్యాంక్స్. యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆ ఫిల్మ్, మన ఫిల్మ్ కోసం, ఇట్ మీన్స్ సో మచ్ టు అస్ టుడే. What else can I say? I would like to first of all thank my cast and crew, most importantly Deepak first, and everybody on the team, especially since this was my first project that I've ever been in front of a camera. And yeah, I'm quite excited and so grateful to be here today. Yeah, what else can I say? Whatever Deepak and Ashwin said, I think they covered everything. But a huge and a big thanks to our audience and everybody who's ever encouraged us, because we wouldn't have been standing here if it wasn't for any of you. So thank you so much. Hello everybody, thank you so much for coming. Thank you media. First of all, I want to thank Deepak, my director, Ankol. Actually we just were just doing a normal short film, idu inta peddaga avutundi, and you know, like 900 international award and that too qualifying an Oscar, I never imagined. But all thanks to Deepak, who just believed in me, said let's just do this film, and we are here. And I just want to thank everyone like who supported us, and especially the from the YouTube to all the way to the people from the big, they all been encouraged us and you know pushed this film this far. And thank you everyone. Thank you Andy, media and social media, TV media, everybody supported this project from right from day one. So yeah, నాకు ఇంకా గుర్తుంది దీపక్ ఈ స్టోరీ ఫస్ట్ టైం వచ్చి మా స్టూడియోలో నాకు నరేట్ చేయడము. దాని తర్వాత వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఎలా తీసుకెళ్దాం మ్యూజిక్ ను అన్నట్. బట్ యా, ఇట్స్ అన్బిలీవబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంత ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ హార్డ్ వర్క్. ఐ థింక్ ఇట్స్ పేయింగ్ ఆఫ్ నౌ. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇన్సెప్షన్ స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ అందరికీ తెలిసిన కథే చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ బాయ్ మీట్స్ గర్ల్ కైండ్ ఆఫ్ స్టోరీ చెప్పాలని డిసైడ్ అయిన తర్వాత కొత్తగా ఏం చెప్పచ్చు, బాయ్ మీట్స్ గర్ల్ కథని ఎంత కొత్తగా ఏం చెప్పచ్చు. సో నరేటివ్ స్ట్రక్చర్ మార్చి తీస్తే ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో ఎమోషన్ ఎక్కడ లూజ్ అవ్వకుండా. లవ్ స్టోరీ హ్యాస్ టు బి కన్వేర్ట్ లైక్ లవ్ స్టోరీ, బట్ నరేటివ్ స్ట్రక్చర్ కొత్తగా చెప్దామని ఆ రివర్స్లో చెప్దామని ఒక ఐడియా వచ్చిందనమాట. సినిమా మొత్తాన్ని ఒక మ్యూజికల్ నెంబర్లో కంప్లీట్ ఒక మ్యూజికల్ ఫిల్మ్ లాగా చేద్దామని. సో అది చాలామందికి ప్రీ ప్రొడక్షన్లో కానీ సెట్కి వెళ్ళినప్పుడు కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలిసేది కాదు. సో రివర్స్లో తీస్తే ఎలా ఉంటుంది మాకంటే అంత సీ వి డిన్ స్పెండ్ సో మచ్ బడ్జెట్స్ ఆన్ కెమెరాస్ అండ్ ఆల్ వేర్ అది యాంటిసిపేట్ చేయలేకపోయాను అనమాట. ఏం జరగచ్చు అన్నది క్లారిటీ చాలామందికి సెట్లో ఉండేది కాదు. లైక్ ఆ క్లారిటీ లైట్ మ్యాన్ నుంచి డిఓపికి లెన్స్ మ్యాన్కి అందరికీ ఉండాల్సిన క్లారిటీ ఏంటంటే ఒకరికొకరు కన్ఫ్యూజన్ బాగుండేది. వీ నీడ్ స్టోరీ బోర్డింగ్ ఫర్ ఫస్ట్, తర్వాత కొన్ని మాక్ షూట్ చేసామన్నమాట బేసిక్గా. బట్ స్టిల్ సెట్కి వెళ్ళక ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉండేవి. గట్ ఫీలింగ్ తెలిపి నాకు ఇలానే కావాలి ఇదే చేయాలి అని చెప్పి డిఓపితో డిస్కస్ చేసి సరే వెళ్ళి కూర్చొని పోస్ట్లో చూసుకునే వరకు మాకు తెలిసేది కాదు. సో ద షూటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ అనమాట. చాలా కష్టపడ్డాము. తర్వాత తీసుకొచ్చి రఫ్ కట్ ఎడిట్ చేసి చూసుకునేంత వరకు వీవర్ యూనో లిటిల్ స్కెప్టికల్, అనుకుంది వచ్చిందా లేదా అది అని చాలా భయపడుతున్నాం అనమాట. సో ఇంకా బేసిక్ షార్ట్ ఫిల్మ్ అంటే ఫీచర్ ఫిల్మ్ లాగా ఎవరు లొకేషన్స్ అడిగినప్పుడు కానీ బికాజ్ వీ డింట్ హ్యావ్ బడ్జెట్స్ అండ్ ఆల్, తక్కువకి ఇండి లేకపోతే ఫ్రీగా ఇవ్వండి అని ఫ్రెండ్స్ నాల్ని అడిగి తీసుకోవడం ఇలాంటిది ఎక్కువ జరిగిందనమాట. సో అలాంటి టైంలో కూడా షార్ట్ ఫిల్మ్ అంటే ఎందుకు ఇవ్వాలి, ఫీచర్ ఫిల్మ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా అలా ఇచ్చేవాళ్ళు. అలా అంటే స్ట్రగుల్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఫేస్ చేసిన అంతా ఫ్రెండ్సే, లైక్ ఆల్ ద ఫ్రెండ్స్ క్రూ అంటే ఇంకెవరు లేరు. ఐ డెంట్ ఈవెన్ పే సింగిల్ రూపీ ఫర్ ఎనీ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ. సో వాళ్ళంతా ఫ్రెండ్షిప్ కోసం వచ్చేసారు 5 డేస్ నమ్మి. వి జస్ట్ షార్ట్ ఇట్ ఫర్ 5 డేస్ బట్ స్టిల్ ఛాలెంజెస్ అంటే ఒకటని చెప్పలేను, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. బట్ గ్లాడ్ బి ఓవర్కేమ్ ఆల్ ఆఫ్ దెమ్. ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏమన్నా మంచి ఆఫర్స్ వచ్చాయా యాజ్ డైరెక్టర్గా? యా, నాకు ఆల్మోస్ట్ చాలా
ప్రొడ్యూసర్స్ నుంచి ఆఫర్స్ వచ్చాయండి. నేను ఒక ఫిల్మ్ సైన్ చేశాను, ఐమ్ ఆల్రెడీ మేకింగ్ అ ఫీచర్ ఫిల్మ్, విచ్ విల్ బీ సూన్ నెక్స్ట్ ఇయర్. అలా ఉంటుంది. ఇది 900 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి కదా, మీకు ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం మీద వచ్చిన అతిపెద్ద అప్లాజ్ ఏంటి? అతిపెద్ద అప్లాజ్ నాకు యాక్చువల్లీ 500 డేస్ ఆఫ్ సమ్మర్ అన్నది నా ఫేవరెట్ ఫిల్మ్ అండి. నేను ఆ సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది నన్ను. సో ఆ సినిమాలో హీరోయిన్ పేరు సమ్మర్ అనమాట. ఆ ఇన్స్పిరేషన్తోనే నా సినిమాలో హీరోయిన్ పేరు చైత్ర అని పెట్టుకున్నా. సో నేను తీసిన తర్వాత చాలామంది ఏంటి సినిమా 500 డేస్ ఆఫ్ సమ్మర్ లాగా ఉంది అని కామెంట్ చేశారనమాట. సో నేనే చెక్ చేద్దామని చెప్పి నేను డైరెక్టర్కి ఈమెయిల్ పెట్టాను. నాకు మార్క్ వెబ్, నేను ఆ సినిమా 100 సార్లు చూశాను చాలా. సో మార్క్ వెబ్ గారికి ఈమెయిల్ పెట్టాను అనమాట, సార్ నేను ఒక సినిమా తీశాను, ఇట్ లైక్ ట్రిబ్యూట్ 500 డేస్ ఆఫ్ సమ్మర్, కెన్ యూ వాచ్ ఇట్ అని. హీ వాచ్డ్ ఇట్ అండ్ హీ ఈమెయిల్ మీ. తను ఈమెయిల్ చేశారు, నాకు చాలా నచ్చింది, బ్రిలియంట్గా ఉంది సినిమా, ఇట్స్ ఐ డింట్, ఇలాంటి నరేటివ్ స్ట్రక్చర్ అసలు వర్కౌట్ కాదు రొమాన్స్ సినిమాలకి, బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను, ఐ లవ్డ్ ఇట్, ఏదైనా సపోర్ట్ కావాలని నేను చేస్తానని నాకు ఈమెయిల్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ హస్ హ్యాపెన్ టు మీ. మార్క్ వెబ్ అంటే ఆ సినిమా తీసే తర్వాత అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మార్వెల్తో హీస్ వర్కింగ్, హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అనమాట. సో తన నుంచి మెసేజ్ రావడం ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. తర్వాత అంటే ఒకటని చెప్పలేను, ఒకటి మించి ఒకటి నాకు మంచిగా జరిగింది యాక్చువల్లీ. సుకుమార్ గారు ఈజ్ బీన్ లైక్ ఐఎమ్ హ్యూజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ సుకుమార్ సార్. అంటే సినిమా డైరెక్షన్ చేద్దాం అని మొదలుపెట్టింది ఆర్యా సినిమా చూసిన తర్వాత. అంటే ఐ వాజ్ ఓన్లీ 13 ఇయర్స్ ఓల్డ్ ఆ రోజు నుంచి. సుకుమార్ గారిని ఎలా రీచ్ అవ్వాలనుకున్నది ఈ సినిమా నన్ను రీచ్ చేయించింది. సో హీస్ బీన్ ఎ గ్రేట్ మోరల్ సపోర్ట్ అండ్ ఆల్సో ఆయన నుంచి అప్రిషియేషన్ అప్లాజ్ రావడం ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ అఫ్కోర్స్ గౌతమ్ సార్ హ్యాస్ బీన్ ఎ పిల్లర్, వన్ ఆఫ్ ద పిల్లర్స్. ఆయన హీ టుక్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ టు రిలీజ్ ఇట్ ఇన్ తమిళ్ అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్. సో ఆయన సపోర్ట్ ఉన్నాయండి చాలా, బట్ ఇవి చాలా మేజర్ థింగ్స్ అండి. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది ఐ పే మై యూనో రెస్పెక్ట్స్ టు దీస్ 3 పీపుల్. ఇది మెయిన్గా రివర్స్ దాంట్లో వచ్చింది కదా, ఆ రివర్స్ సీన్స్ అవి చేసేటప్పుడు మీకు టెక్నికల్గా డిఫికల్టీస్ ఏమున్నాయి? బేసిక్గా స్ట్రైట్గా షూట్ చేయాలండి. రివర్స్లో ఎలా ఉంటుంది ఈ షార్ట్ అనేది విజువలైజ్ చేసి స్ట్రైట్గా షూట్ చేసి ఐ హ్యాడ్ టు సిట్ ఇన్ ద పోస్ట్ అండ్ రివర్స్ ఇట్. అంటే మేము రెడ్ ఆరీ కెమెరాలు వాడలేదనమాట. వేర్ వీ కెన్ సెట్లోనే షార్ట్ అవ్వగానే రివర్స్ అవుతుందా లేదా అని చూసుకుని ఉండొచ్చు ఆ కెమెరాలు వాడింటే. బట్ వీ వెంట్ విత్ ద బేసిక్ డిఎస్ఎల్ఆర్ సోనీ ఏ సెవెన్ త్రీ మీద షూట్ చేసాం. సో దాంట్లో తెలిసేది కాదు, ఇంకా గట్ ఫీలింగ్ తెలిపి వచ్చింది చిన్న చిన్న న్యూయన్సెస్ వర్కౌట్ అవుతున్నాయా అలా ఇలా చూసేసుకొని పోస్ట్కి వెళ్ళి చూసుకుంటే తప్పితే తెలిసేది కాదు. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే అనుకున్న ప్రతిదీ కరెక్ట్ అయింది. సో వీ డిడ్ గో ఫర్ రీషూట్స్. అంటే ఒక్కొక్క టేక్ 15 టేక్స్. బర్త్డే షాట్ అయితే ఐ థింక్ వీ టుక్ 27 టేక్స్. ఎందుకంటే ఒకేసారి క్యాన్ కింద పడాలి, క్యాన్లోంచి బియర్ బయటికి వెళ్ళాలి, ద హోల్ ప్రాసెస్. అది చెడిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ షాట్ తీలేం, బికాజ్ కిందంతా లిక్విడ్ వచ్చేస్తుంది అని చెప్పి. సో అది ఆల్మోస్ట్ 15 టైమ్స్ రిహార్సల్ చేసి, అంటే రిహార్సల్ ముందు చేసినప్పటికీ వీ హ్యాడ్ టు డూ అగైన్ విత్ ద కెమెరా సౌండ్ అండ్ ఆల్. అండ్ వీ నీడ్ సింక్ సౌండ్ ఫర్ దిస్ ఫిల్మ్. సౌండ్ పైన రీటేక్ వెళ్ళాల్సి వచ్చేది, కెమెరా ప్రాబ్లం ఫోకస్ వచ్చిన రీటేక్ వెళ్ళాల్సి వచ్చేది, యాక్టింగ్ వెళ్ళిన ఏ ప్రాబ్లం వచ్చినా అన్ని రీటేక్స్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ ష్యూర్. అంటే అది తెలుసుకొని దిగామన్నమాట, ఛాలెంజింగ్గా ఉంది బట్ చెయ్యాలి కష్టపడాలనే దిగాము. సో ఐ థింక్ వీ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్. దీపక్? యా అవునండి, యాక్చువల్లీ ఇనిషియల్గా నాకు దీపక్ కథ చెప్పినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్స్ అ వెరీ కామన్ లవ్ స్టోరీ. సో దీపక్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంది అనేది కేమ్ టు నో. సో ఓన్లీ థింగ్ ఐ ట్రస్టెడ్ ఇస్ ప్రెజెంటేషన్ బాగుంటే ఇలాంటి కథ చాలా బాగుంటుందని. సో తను వర్క్ చేసేటప్పుడైతే ఫ్రమ్ ద ఫస్ట్ డే హీ హ్యాస్ అ క్లారిటీ. సో ఎప్పుడైతే ఒక డైరెక్టర్కి ఆ క్లారిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా యాక్టర్స్కి ఆ కాన్ఫిడెన్స్ వస్తుందండి. దట్స్ వాట్ మేడ్ మీ సో కాన్ఫిడెంట్ ఇన్ దిస్ ఫిలం. సో ప్లేయింగ్ అ సూర్య, ద వన్ థింగ్ ఇస్ నేను డ్యూయల్గా చేయాలండి. సో ఒకటి నేను ఆడియన్స్కి నరేట్ చేస్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం నా ఫ్లాష్ బ్యాక్కి లో ఎలా ఉంది అంటే ఒక్కొక్క గర్ల్తో ఎలా ఉంది నా లవ్ స్టోరీ అన్నది నేను ప్రజెంట్ చేసుకోవాలి. సో టేకింగ్ దట్ యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అది అది బాగా రావాలి అని నేను ఇనిషియల్గానే ఫోకస్ చేసి ఐ బీన్ ఇన్ టు ద క్యారెక్టర్. సో సూర్యగా యూ కెన్ సీ మీ, అందుకే ఎవ్రీ వన్ ఈ మూవీ చూసిన తర్వాత నుంచి మోస్ట్ ఆఫ్ దమ్ సే విరాజ సూర్య అనే ఎక్కువ గుర్తుంటుందండి. సో మోర్ దెన్ ఏ ఛాలెంజ్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ వెరీ జాయ్ఫుల్ జర్నీ ఫర్ మీ మనస్ అన్న మహా. యా దీపక్ గారు, ఈ ప్రశ్న మీకు అంటే రెండు విషయాలండి. ఒకటి, మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూపించారు, ఉమెన్ పాయింట్ ఏంటి అన్నది మీరు అలా వదిలిపెట్టేశారు క్లైమాక్స్లో,
మనసాయ నమః మనసా నమః పార్ట్ టూ ఉంటుందని కానీ ఊహించవచ్చా, మేము అనుకోవచ్చా? అలా లేదా ఫీచర్ ఫిల్మ్ కోసం దాన్ని ఏమైనా అట్టి పెట్టుకున్నారా? ఐ సేవ్డ్ ఇట్ ఫర్ ద ఫీచర్ ఫిల్మ్ అండి. ఓ వెరీ గుడ్, కంగ్రాట్స్. అందుకే ఇది డెమో ఫిల్మ్ లాగా చేశాను ఆ సినిమాకి, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ఎ స్క్రిప్ట్. ఈ సినిమా చేసే టైంకి ఫీచర్కి డెమోగా చేశాను ఇది. ఇప్పుడు అనుకోకుండా ఇది పెద్దగా అయిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సో పెద్దగా అయిపోయింది కాబట్టి ఇట్స్ టేకింగ్ టైమ్ అంతే. బట్ ఆ పాయింట్ నేను ఐ విల్ డిస్కస్. కంగ్రాచులేషన్స్. అలాగే మేము సహజంగా ఫీచర్ ఫిల్మ్స్ డబ్ అవడం చూస్తుంటాం, అలాంటిది ఒక షార్ట్ ఫిలిం ఆల్రెడీ తమిళంలో డబ్ అయింది, కన్నడ అవుతుంది అన్నారు, మలయాళం కూడా అవుతుందని తెలిసింది. మీకు ఎలా అనిపించింది అసలు గౌతమ్ మీనన్ గారు వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు? గౌతమ్ సార్ నుంచి ఫస్ట్ కాల్ రాగానే నాకు షివర్స్ వచ్చాయండి. ఒక రెండు రోజులు అన్నము నిద్ర అంతా రాలేదన్నమాట. అన్నం తినలేకపోయినా, ఫుడ్ ఆకలేదు కాదు, ఇట్స్ అ వియర్డ్ ఫీలింగ్ అది. సో నాకు గౌతమ్ సార్ వాళ్ళ పార్ట్నర్ ఫస్ట్ చూసి నాకు కాల్ చేశారు, సినిమా చాలా బాగుంది, నేను గౌతమ్కి పంపించాను, హీస్ వాచింగ్ అని. ఐ థాట్ ఇట్స్ అ ఫేక్ కాల్, ఊరికే చెప్తున్నారేమో అనుకున్నా. దెన్ గౌతమ్ సార్ కాసేపటి మెసేజ్ పెట్టి, బ్రిలియంట్ అసలు, నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పి తను టెక్స్ట్ చేశారు. సార్ ఐ కాంట్ బిలీవ్ నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇది అని చెప్తే, దెన్ వీ హ్యాడ్ ఎ కాల్ లైక్ ఎ వెరీ హ్యూజ్ కాల్ తర్వాత చేసి ఇట్లా చేద్దాం అనుకున్నాను. బట్ లాక్డౌన్ ఉంది, స్టూడియోస్ అండ్ అలర్ షెట్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అన్నారు. ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో దే డిడ్ ఆల్ ద డబ్బింగ్ అండ్ రిలీజ్డ్ అండ్ హీ కంగ్రాచులేటెడ్ మీ వెంటనే, అసలు నువ్వు సినిమా చేస్తా అంటే నీకు ఎవరు కావాలన్నా చెప్పు, విల్ డూ అది ఇదని. సార్ ఐమ్ రైట్ నౌ వర్కింగ్ అండ్ అప్పటికే ఐ వాజ్ టాకింగ్, యూనో ఐ వాజ్ ఇన్ టాక్స్ విత్ అదర్ ప్రొడ్యూసర్స్ అనమాట. సో అలా గౌతమ్ సార్ వాజ్ గ్రేట్ ఇదండి, ఎందుకంటే చాలామంది చూశాక హీరోయిన్ని గౌతమ్ మీనన్ హీరోయిన్లా చూపించావు ఇలా చెప్పారనమాట. దట్ ఇన్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ అప్రిషియేషన్ అంటే తెలియకుండా సైకలాజికల్ ఆ ఫీలింగ్ అండి. ఏమై చేసావు, ఒక 17 సార్లు చూశాను థియేటర్లో, అది సినిమా థియేటర్ తీసే థియేటర్లోంచి వెళ్ళిపోయిన రోజు కర్నూలు మాది, సో వెంకటేష్ థియేటర్లో ఆడేది ఆ సినిమా. 49th డేకి తీసేసారు, 50 డేస్ ఆడలేదు ఆ సినిమా. నేను ఏడ్చాను ఇంట్లో కూర్చొని, అంటే ఈ సినిమాను మళ్ళీ చూడలేనా అని. సో అంత ఇన్స్పైర్ చేసిన ఒక ఫిల్మ్ మేకర్ నాకు చేసి దీన్ని డబ్ చేసి రిలీజ్ చేయడం, ఆయన ప్రజెంట్ చేయడం వాజ్ ఎ గ్రేట్ థింగ్. గౌతమ్ వాజ్ ఏ మీనన్ ప్రజెంట్స్ అండ్ హూ ఆమ్ ఐ, దీపక్ ఇస్ నో వన్ నథింగ్. అలాంటి జస్ట్ ఒక కంటెంట్ నచ్చి చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత కేఆర్జీ స్టూడియోస్, కార్తిక్ గౌడ గారు హూజ్ అ కో ప్రొడ్యూసర్ ఆఫ్ యునో కేజీఎఫ్, సో వాళ్ళకి చాలా నచ్చింది. సో దే ఆల్సో డిడ్ ఇట్ అండ్ మలయాళంలో నౌ వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈజ్ డూయింగ్ ఇట్. చేశారు బట్ నేను ఆస్కార్ క్వాలిఫికేషన్ అంతా అయిన తర్వాత చేయండి, అప్పటివరకు రిలీజ్ చేయదండి అని చెప్పాను. సో డబ్ చేయడం అన్నది అంటే గౌతమ్ సార్ నాకు ఒక మాట చెప్పాడు, తమిళ్లో చేస్తున్నావు ఆ సినిమా అని. సార్ నాకు తెలియదు సార్, నా స్ట్రెంగ్ ఇస్ తెలుగు కదా, నేను తెలుగులోనే రాయగలుగుతాను, తెలుగులో రాయినప్పుడు నేను ఎలా చేయాలంటే, హీ సెడ్ ఫిల్మ్ మేకింగ్కి నా లాంగ్వేజ్ ఉండదు, వెన్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్, సో ఐ డోంట్ థింక్ యూఆర్ ఎ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ హూ డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో. షార్ట్ ఫిల్మ్ డబ్ చేసినప్పుడు ఫీచర్ ఫిల్మ్ ఎందుకు కంట్రోల్లో పెట్టుకోవాలి? సో థింక్ బౌండరీస్ లేకుండా థింక్ చేసిరాయి, ప్రపంచంలో ఎక్కడైనా చూస్తారు మన సినిమా అన్నారు. బై అప్పటికి ఇంకా ఫెస్టివల్స్ అవార్డ్స్ అంతా రాలేదు, బట్ టు బి ఫ్రాంక్ ప్రతి కంట్రీలో చూశారు. సో ఐ బిలీవ్ తెలుగుని ఇప్పుడు ప్రపంచం అంతా, ఇప్పుడు మీరు ఏదైతే కాపీ చూసారో ది సేమ్ కాపీ ఇస్ బీయింగ్ స్క్రీన్ అట్ ఆస్కార్స్, ది సేమ్ కాపీ విత్ సేమ్ తెలుగు టెక్స్ట్, తెలుగు టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్ అలానే ఉండిపోయాయి, కానీ ఆ టెక్స్ట్ కూడా అలానే ఉంది. సో ఐ డింట్ చేంజ్ ద తెలుగు ఫాంట్ ఎనీవేర్ మనం పంపించిన దాంట్లో, ఎందుకంటే మన తెలుగు అంటే అంత ఇష్టము, తెలుగులోనే తీసాం కాబట్టి ఇట్ షుడ్ బీ తెలుగు ఓన్లీ ఎవ్రీవేర్ అని సో అలా పెట్టాను అనమాట. సో దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి. ఆయన చెప్పినట్టే ఎనీ లాంగ్వేజ్లో డబ్బింగ్ అని 4 లాంగ్వేజ్లో అయింది, బట్ ఆల్మోస్ట్ ఒక 100 లాంగ్వేజెస్ స్పీక్ చేసే డిఫరెంట్ కంట్రీస్లో, ఫ్రాన్స్లో, స్విస్లో, జర్మనీలో, ఎక్కడెక్కడో కూడా ఈ సినిమా ఫెస్టివల్స్కి వెళ్ళి పెద్ద పెద్ద అవార్డ్స్ గెలిచింది. సో ఇట్ మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఐ డోంట్ థింక్ ఫిల్మ్ యాజ్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ సేమ్ టైటిల్ అండి మనసానామా అని. అంటే తెలుగులోనే మనసానామా అంటే చాలామందికి అర్థం కావట్లేదు, టంగ్ ట్విస్టర్ అంటున్నారు. సో ఆబ్వియస్లీ వేరే లాంగ్వేజ్లో కూడా వాళ్ళకి అర్థం కాదు, బట్ దే అండర్స్టాండ్ తెలుగులోనే ఉందండి అది మనసానామా అని, తెలుగులోనే, ఎందుకంటే ప్యాలిండ్రోమ్ ఆ వర్డ్ మేము టైటిల్ పెట్టడానికే చాలా రోజులు స్ట్రగుల్ అయ్యాం అనమాట. మనసానామా అని ముందు నుంచి వదినా ఎదురు నుంచి వదినా అది సేమ్ టెక్స్ట్ అనమాట, సేమ్ వర్డింగ్. సో అది చాలా చూస్ చేసుకొని పెట్టిన టైటిల్ అనమాట. సో అది అలానే ఉంది, ఎవరైనా అడిగితే కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు అడిగితే కూడా ఇట్స్ ప్యాలిండ్రోమ్ దట్స్ ఐ ఐఎమ్ నాట్ చేంజింగ్ ద టైటిల్, తెలుగులోనే ఉంచండి అని. దీపక్ గారు, ఈ షార్ట్ ఫిలిం ఇన్స్పిరేషన్ ఏంటండి, మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా పాస్ట్లో? చాలా ఉన్నాయండి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్స్ నాకు, అంటే ఈ సీన్స్ అన్నీ నాకు ఆల్మోస్ట్ జరిగినవే, లెఫ్ట్ అండ్ రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగమన్నాము, ఇలాంటివన్నీ చూసి ఎందుకో మైండ్లో ఉండి టకాన్ పేపర్ మీద పెడితే వచ్చేసినాయి అనమాట. సో అలాంటి లవ్ స్టోరీ అంటే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, రివీల్ చేయలేదండి ఇప్పటికే, మాకు ఇంకా రివీల్ చేయలేదండి. అంటే దిస్ ఈస్ వెరీ పర్సనల్ ఫిల్మ్, అంటే పర్సనల్గా అనిపిస్తుంది కాబట్టి మీకు ఆ ఫీలింగ్ రావచ్చు, బట్ అలాంటి ఏం లేదండి.
సబ్జెక్ట్ మీకు ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి డైరెక్టర్ థాట్స్ ని విజన్ ని స్క్రీన్ మీద చూపించాలి అంటే రివర్స్ స్క్రీన్ ప్లే లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు తనతో ఎలా ఎన్నిసార్లు ఫైట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ థింగ్ అంటే టెక్నికల్గా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే రివర్స్ చేయడం అనేది వన్ థింగ్ అంటే జస్ట్ కెమెరా నార్మల్గా షూట్ చేసి రివర్స్ చేయడం బట్ వాట్ ఆర్ ద అదర్ ఎలిమెంట్స్ మేక్స్ యాక్చువల్ రివర్స్ ఐ మీన్ వీ హ్యాడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ని ఇన్వాల్వ్ చేస్తేనే అది రివర్స్ అవుతుంది సో ఎస్పెషలీ ఎవ్రీ టైమ్ వెన్ ఈస్ టెలింగ్ ఫస్ట్ నేను వెన్ ఈస్ టెలింగ్ ద స్టోరీ ఆల్సో కుడెంట్ అండర్స్టాండ్ వెన్ షూటింగ్ చేసే టైంలో అప్పటికి అర్థమైంది నాకు అప్పటిదాకా లైక్ హౌ దిస్ స్క్రీన్ ప్లే ఎట్లా రివర్స్ వెళ్తుందని దెన్ ఐ ఏబుల్ టు కనెక్ట్ ఇట్ టెక్నికల్గా అంటే వీ యూస్డ్ ఓన్లీ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అండ్ స్మాల్ గింబల్స్ హెల్మెట్ రిగ్స్ అలాంటివి వాడాము దానివల్ల ఎబుల్ లైక్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ స్టోరీ బోర్డింగ్ అండ్ యూనో థింకింగ్ అండ్ హౌ ఇట్ గోట్ మళ్ళీ పోస్ట్లో మళ్ళీ చూసుకుని అప్పటి చూసుకుని మళ్ళీ చూసి చేయడం దట్ వాస్ ద థింగ్ హ్యాపెన్ ఎలా అనిపించింది ఫస్ట్ షార్ట్ ఫిలిం చాలా మంది అప్కమింగ్ స్టార్స్ అందరూ కూడా ఒక ఫీచర్ ఫిలిం తో రావాలనుకుంటారు అలాంటిది ఒక షార్ట్ ఫిలిం తో వచ్చి ఆస్కర్ దాకా వెళ్ళి 900+ అవార్డ్స్ వచ్చాయి సో అదే ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది నెక్స్ట్ ఛాన్స్ ఏమైనా వచ్చాయి యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఇట్స్ రియలీ సర్రియల్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రిజిస్టర్డ్ యెట్ అండ్ ఇంకా ఈ ఫిల్మ్ ఈ షార్ట్ ఫిల్మ్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ పర్సనలీ because I had just come back from New York, naku language telidu, inka I wasn't able to get a grasp on the dialogues. So we had a few days of workshop before we shot. So chala challenging undi, kani I can't be more thankful or grateful that I'm part of something like this, because my first project lo any awards, anta appreciation, anta support ostundi. It's I don't think it's registered yet. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.